हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। सो फ्रेंड्स, ई रोज मैं चाला इंट्रेस्टिंग विषय अदे चैट जीपीटी। सो ई मध्य कॉल में चाला मंदे विने उंटर, ई मीन लेकिन एवरना अने लेकिन यूट्यूब वेरे वेरे सैट्स नेम लेकिन संबंधी फोटो चूसको अद्हे चैट जीपीटी। असल चैट जीपीटी अंत इतनी मन को उपयोगकमा लेकिन उपयोग का दिन वाल मन के प्रमादमुंदा लेकिन असल रन इंकोक मेन थिंग एंटे वाला सॉफ्टवेयर पड़ा अवकाश उ सो अभी निजमा का सो दीन गुरी कंप्लीट वीडियो तेजुदा। सो वीडियो स्किपेक अंतक मैं चाने सब्सक्राइब वीडियो के कंपलसरी लाइक चाहिए। सो कामेंट अंटे इष्ट। सो मैं लेट चेक टाबिक वेल्पदा। सो फर्स्ट आफ् आल मैं नेम स्टार्ट वाट इज चैट जीपीटी। चैट अंटे मैं नार्मल మాట్లాడుకునే చిట్ చాట్. సో జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. అంటే మనం ఇచ్చిన ఒక క్వశ్చన్ ని ఎక్కువ లాగ్ లేకుండా, ఎక్కువగా మనని టెన్షన్ అట్టకుండా ఒక సింగిల్ షార్ట్ ఆన్సర్ లాగా, ఒక డైరెక్ట్ ఒక బుల్లెట్ ఆన్సర్ లాగా మనకే తెస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, హౌ టు కుక్ బిర్యానీ అని మనం యూట్యూబ్ లో కొట్టాం, నెంబర్ ఆఫ్ వీడియోస్ థౌజండ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఒక వీడియో 2 నిమిషాలు ఉంటుంది, ఒక వీడియో ఇప్పుడు షార్ట్స్ కాబట్టి ఒక 30 సెకండ్లు ఉంటుంది, 60 సెకండ్లు ఉంటుంది, ఒక వీడియో అర్ధగంట ఉంటుంది, ఒక వీడియో గంట సేపు ఉంటుంది. అదే హౌ టు కుక్ బిర్యానీ అనేది గూగుల్లోకి కొట్టాం. గూగుల్లో కొడితే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ బ్లాగ్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. చెప్పుకుంటూ పోతే ఒక 100 పేజీలు 2000 పేజీలు కూడా వస్తాయి. అదే తీసుకొని ఇంకొక వేరే దానిలో కొట్టాం, అలా కూడా సేమ్ యాక్టివ్ ఇదే ఫాలో అవుతుంది. బట్ హౌ టు కుక్ బిర్యానీ అనేది ఇదే తీసుకపోయి మన చాట్ జీపీటీలో కొట్టినట్టయితే ఒక సింగిల్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు నేను డిస్ప్లే మీద చూపిస్తాను. సో ఆ విధంగా వస్తుంది. ఎలా అంటే మనం ఇప్పుడు హౌ టు కుక్ బిర్యానీ మీద సర్చ్ చేసినామా, డైరెక్ట్ మనం ఇప్పుడు గూగుల్లోకి ఎలా సర్చ్ చేసి ఒక సర్చ్ బార్ ఎట్లుంటుందో చాట్ జీపీటీ కూడా అలానే ఉంటుంది. దానిలో పోయి మనం హౌ టు కుక్ బిర్యానీ కొడితే ఒక లిస్ట్ వస్తుంది, బిర్యానీ ఎలా చేయాలి, దానికి ఏ విధంగా ఏ వస్తువులు కావాలి, ఎన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. సో దానికి సంబంధించి కంప్లీట్ ఒక లిస్ట్ వస్తుంది. మనకు 100 క్వశ్చన్లు అడిగేది, 100 మందిని చూడమని అడిగేది, 100 వీడియోస్ చూపాయి, 100 వెబ్సైట్లు చూపాయి, ఏ చూపాయి, జస్ట్ మన చెప్పిన ఐ మీన్ జస్ట్ మనం అడిగిన క్వశ్చన్కి సింగిల్గా ఆన్సర్ చేస్తుంది. సో అది చాట్ జీపీటీ అంటే. సో ఇందులో మనకు అడ్వాంటేజెస్ అంటే కంపల్సరీ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎందుకంటే ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ. ఇప్పుడు మనం గూగుల్ని ఇన్ని రోజుల నుంచి వాడుతున్నాం, కానీ గూగుల్ స్టార్ట్ అయ్యేటప్పుడు లేవు, లేకపోతే మైక్రోసాఫ్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు లేవు. బట్ ఇది చాట్ జీపీటీ అనేది ఫ్యూచర్ వరల్డ్. సో ఇది మనం స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఉన్నాం కాబట్టి మనం ఒక అదృష్టవంతులాగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ఫ్యూచర్లో కంపల్సరీ డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే స్టార్ట్ అయిన 5 డేస్ 10 డేస్ నుండి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే వీళ్ళైతే తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు స్టార్ట్ అయిన ఒక 5 3 డేస్లోనే కొన్ని మిలియన్స్ల ఫాలోవర్స్ని వీళ్ళైతే సాధించారు. సో అసలు ఈ చాట్ జీపీటీ ఇంకా దేని పరంగా పనిచేస్తుంది అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని ఈ చాట్ జీపీటీ అనేది పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే లైక్ మిషన్ లెర్నింగ్ కానీ లేకపోతే ఐఓటీ సంబంధించిన కానీ ఇలాంటి టెక్నికల్ పరంగా ఏ ఉంటుంది. ఇలా అంటే ఇప్పుడు లైక్ రోబోట్స్ కానీ తయారు చేయడం కానీ లేకపోతే మన సౌకర్యార్థం మనం కష్టపడకుండా మన ప్రతి ఒక్క పనిని ఫ్రీగా చేసేది ఏఐ. ఇప్పుడు లైక్ ఇప్పుడు మనం ఒక రిమోట్ కంట్రోల్ అప్లై చేస్తే, ఇప్పుడు మన టీవీ దగ్గర కొయ్యే బటన్లు ఒత్తులు అవసరం, మన ఇక్కడ కూర్చొని రిమోట్ మీద ట్యాబ్ వేస్తే వేరే ఛానల్ చేంజ్ అవుతుంది. లేకపోతే మనం చాలా ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఒకప్పుడు కంప్యూటరే కావాలి, ఇప్పుడు మన ఫోన్లో కూడా ఉపయోగ చేసుకోవచ్చు. ఇట్లా మన సౌకర్యాలన్నీ మనకు అడ్వాన్స్ లెవెల్లో వెళ్తాయి, దానికి తోడుగా ఒక ఏఐ ఉంటుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఒక రోబో సినిమా మీరు చూసారు కదా, సో రోబో సినిమా ప్రకారం అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పటికైనా మనకు ట్రబుల్ ఇస్తుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ రోబో సినిమా చూసే ఉంటారు, అది ఫస్ట్ మన అయితే అయితే తర్వాత మనది మనకి గొడవ అవుతుంది. సో ఆ విధంగానైతే ఇన్ ఫ్యూచర్ అది కూడా జరుగుతుంది, ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత డెవలప్డో అంత భయంకరమైనది, దాన్ని మనం తట్టుకోలేము. ఎందుకంటే వన్స్ ఒక రోబోట్ క్రియేట్ చేసినాక ఇంకొక రోబోట్ క్రియేట్ చేస్తుంది, అండ్ అంతేకాకుండా వాళ్ళకు గెలిచిన అన్ని కూడా మనకి గెలవాయి, మనం దాన్ని క్రియేట్ ఇస్తాం. బట్ ఒక రోబో గెలిచిన విషయాలు కూడా మనకి గెలవాయి, రోబోకు రోబోకి ఇంకొక లాంగ్వేజ్ ఉంటుంది. సో దాని వల్లనే చాలామంది అయితే దీనికి సంబంధించిన రీసెర్చ్ అయితే స్టాప్ చేశారు. సో ఇది కొంచెం డీప్గా వెళ్తే మనకి చాలా స్టోరీ ఉంటుంది దీని గురించి. సో ఇప్పుడు అది అంతుద్దు. సో మనం బేసిక్గా చాట్ జీపీటీ అంటే ఇది పనిచేస్తుంది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ చాట్ జీపీటీ వల్ల మనకు సాఫ్ట్వేర్ రంగంలో ఏమన్నా మార్పులు వస్తాయా, 100% మార్పులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేను జస్ట్ ఒక కుకింగ్ గురించి చెప్పిన, మీరు కుకింగ్ కాదు వల్ల దేనికి సంబంధించిన క్వశ్చన్ అడగండి, సేమ్ ఇదే ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అంటే ఒక సెకండ్ క్లాస్ దాంట్లో ఒక మ్యాచ్ క్వశ్చన్ ఉంది. సో ఆ మ్యాచ్ క్వశ్చన్ తీసుకుపోయి ఇందులో పేస్ట్ చేయండి, ఇందులో సర్చ్ చేయడం టైప్ చేయండి, దానికి సంబంధించిన సింగిల్ వర్డ్ ఆన్సర్ వస్తుంది, లేకపోతే ఒక నార్మల్ ఒక ఆన్సర్ అయితే వస్తుంది. వేరే దాంట్లో 100 వెబ్సైట్లు చూడు, ఈ వెబ్సైట్లో లాగిన్ ఆ వెబ్సైట్లో జస్ట్ ఒక ఇస్తాయి. ఈ డేటా మొత్తం ఇది మనకు ఎప్పుడు కనిపెట్టారంటే 2015 డిసెంబర్లో వీళ్ళైతే దీని అయితే రీసెర్చ్ చేసి డెవలప్ చేశారు.
సో అప్పటి నుంచి డెవలప్మెంట్ చేసుకుంటారు. 2021 అయితే స్టాప్ చేసి కొంచెం అండర్ డెవలప్మెంట్ ఉంచారు. ఇది ఆల్రెడీ ఇంకా డెవలప్మెంట్ కాలే, బట్ ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. స్టార్టింగ్ స్టేజ్లో ఎప్పటి నుంచి 2015లో స్టార్ట్ చేశారు, 2021లో దీని అయితే డ్రా ఐ మీన్ ఆపేశారు. సో సో కాబట్టి మనకి 2021 దాకా ఎంత డాటా అయితే ఉంటుందో, ఐ మీన్ ఎన్ని విషయాలు జరిగినాయి, ఎంత ఉంది, ఎంత అంతా మొత్తం ఇందులో ఉంటుంది. 2021 తర్వాత ఏం జరిగిందో దీనికి అయితే తెలియదు. సో ఇంక దీని అయితే అప్డేట్ లెవెల్ వేరే లెవెల్కి అయితే తీసుకువెళ్తారు. బట్ బేసిక్గా అయితే మనకి ఈ విధంగా 2021 వరకే మనకి ఇందులో డాటా అయితే లభిస్తుంది. 2021 తర్వాత ఏ డాటా ఉన్నా మనకైతే లభించాలి. సో ఇక్కడ మేజర్ ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది, అంటే 100% ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఒక 1000 మంది చేసే పనిని ఇదే సింపుల్గా చేసే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలి, ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే కొన్ని గంటలు మనకి అయితే టైం పడుతుంది. దానికి అది ఐకాన్స్ సెట్ చేయాలి, వేరే సింటాక్స్ సెట్ చేయాలి, ఒక పేజ్కి పేజ్ లింక్ పెట్టాలి, ఇది ఎప్పుడో ఒకటే ఒక గంట సేపు అవుతుంది ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే. అదే వెబ్సైట్ డిజైన్ చేయాలంటే సింపుల్గా మనకి సెకండ్స్లలో లేకపోతే ఒక మినిట్స్లో చేస్తుంది. మనం ఎటువంటి వెబ్సైట్ కావాలో అటువంటి వెబ్సైట్ దీనికి సింపుల్గా క్లారిటీ క్వశ్చన్ మనకైతే దీనికి ఇచ్చినట్టయితే అది కూడా అంతే అవుట్పుట్ మనకి ఇస్తుంది. హౌ టు బిల్డ్ ఏ వెబ్సైట్ అంటే కంప్లీట్గా మనకైతే ఇప్పిస్తుంది. సో జస్ట్ మనం దాన్ని కాపీ చేసుకొని వేరే దాంట్లో మనం పేస్ట్ చేసుకుని చిన్న చిన్న మాడిఫికేషన్ చేసుకుంటే మనకి సరిపోతుంది. మనకు ఒక అండర్ 1 అవర్లోనే మనమైతే ఒక మంచి వెబ్సైట్ అయితే బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు చిన్న చిన్న ఎగ్జామ్స్కి ఒక ఐ మీన్ ఒక వెబ్సైట్ కానీ లేకపోతే హౌ టు కుక్ బిర్యానీ కానీ అంటున్నాను కానీ మీకు అయితే ప్రతి ఒక్కటైతే మీకైతే లభిస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఫ్యూచర్ అడ్వాన్స్ టెక్నాలజీ. సో ఇప్పుడు మనకి నార్మల్ ఉండొచ్చు కానీ ఇన్ ఫ్యూచర్లో మనకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీనికి ఒక గూగుల్ అయితే తప్పకుండా బీటేస్తుంది. అందుకే గూగుల్ వాళ్ళు కూడా చాలామంది భయపడతారు, మీకు గూగుల్ సీఈఓ కూడా భయపడతారు. సో భయపడినది గాను దీనికన్నా అడ్వాన్స్ టెక్నాలజీ గూగుల్ అయితే వాళ్ళు అయితే తీసుకొస్తారు. బట్ స్టిల్ ఇదైతే గూగుల్కి కంపల్సరీ పోటీ అయితే ఇస్తుంది. ఎందుకంటే దీన్ని బిల్డ్ చేసింది సామ్ ఆల్ట్మన్. సో ఇతను అయితే చిన్న వ్యక్తి ఏమి కాదు. సో ఇతను యూఎస్లో ఉంటాడు, దేనికైతే కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి అయితే కాదు. సో కంపల్సరీ గూగుల్ని బీట్ చేసినందుకు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ అయితే వీళ్ళైతే తీసుకొస్తారు. సో సింపుల్ చెప్పాలంటే మనకి ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చి ఎంత ఎన్ని లాభాలు ఉన్నాయో అంతగానే ఎక్కువ మనకు నష్టాలు కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మనం వాడుకున్న తీరు బట్టి ఉంటుంది, బట్ దీన్ని మనం ఒక పర్టికులర్ మేరకు మంచి పద్ధతిలో వాడుకుంటే కంపల్సరీ మనకైతే చాలా ఉపయోగపడుతుంది. బట్ మనం పద్ధతిగా వాడుకోకపోతే మాత్రం ఇక ఎంత నష్టపోవాలో అంత అయితే నష్టపోతాం. బట్ స్టిల్ ఇది ఒక గుడ్ అడ్వాన్స్ టెక్నాలజీ. మీకు ఒక ఆర్టికల్ రాయకుండా, ఒక బ్లాగర్ రాయకుండా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, ఎటువంటి క్వశ్చన్ ఉన్నా ఇందులో టైప్ చేసి మీరైతే ప్రతి ఒక్క ఆన్సర్ తెలుసుకోవచ్చు. ఇందులో మీరు దీన్ని ఎలా వాడాలంటే మీరు స్క్రీన్ మీద చూపిస్తాను. డైరెక్ట్ సింపుల్ మీరు గూగుల్కి వెళ్ళండి, మళ్ళీ గూగుల్కి వెళ్ళి చాట్ జీపీటీ అనేది టైప్ చేయండి. టైప్ చేసినాక ఒక మెయిన్ వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే ఇంకా సైన్అప్ కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే కొంచెం సర్వర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవాళ డేట్ ఎంత అంటే 9వ డేటు ఫస్ట్ మంత్ 2023. సో ఇప్పుడైతే నేను 2-3 నుంచి చెక్ చేస్తున్నా, కొంచెం సర్వర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మీకు సర్వర్ ప్రాబ్లమ్స్ లేకపోతే మీకు అయితే సింపుల్గా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు అయితే మన మొబైల్ నెంబర్, మన ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనకైతే కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి, నేను వీలైతే స్క్రీన్ మీద కూడా చూపిస్తాను ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలి, దీన్ని ఎలా వాడాలని. సో మనకైతే ఇంత సింపుల్గా ఉంటుంది. సో అంతా కాకుండా మీకు అడ్వాన్స్ టెక్నాలజీ మనం చాలా మంచి టెక్నాలజీ. దీనివల్ల మాత్రం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఒక మార్పు అయితే వస్తుంది. బట్ సాఫ్ట్వేర్లో మార్పు వస్తుందని చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ జాబ్స్ కోల్పోయే అవకాశం అవుతుంది. సో అందుకే మీరైతే ఎప్పుడు ఒకటే వర్క్ మీద అయితే వర్క్ చేయకండి, ఒక 2-3 సోర్స్ అయితే ఉంచుకోండి ఇన్కమ్ సోర్స్ మనకు వచ్చేటట్టు. సో మీరైతే తప్పకుండా అయితే ఇంకా చాట్ జీపీటీ ఓపెన్ చేయండి, ఒకసారి తెలుసుకోండి, అంత మీరైతే యూజ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది చాట్ జీపీటీ గురించి. మీకైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అది ఏంటంటే నెక్స్ట్ ఏ టాపిక్ గురించి వీడియో చేయాలో, ఐ మీన్ నెక్స్ట్ వే గురించా, లేదా మనీ ఎర్నింగ్ గురించా, ఐ మీన్ వర్క్ ఫ్రమ్ జాబ్స్ గురించా, లేకపోతే ఏ టాపిక్ మీద చేయాలో ప్రతి ఒక్కటి మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. దాని మీద ప్రతి ఒక్క కామెంట్ అయితే నేను చదువుతాను. అంతేకాదు దానికి సంబంధించి ఒక టాపిక్ గురించి అయితే ఒక పర్టికులర్ వీడియో కూడా చేస్తాను నేనైతే. సో మీరు ఎటువంటి టాపిక్ గురించి కామెంట్ చేస్తారో, సో అటువంటి టాపిక్ నేను తీసుకొని దాని గురించి అయితే వీడియో చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.